శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆల్సో ఛానల్. ఈరోజు ఏ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది, ఈ రోజు నేను చేసుకున్నారు అరా సప్తమి పూజ, అదేవిధంగా నిత్య దీపారాధన, అదేవిధంగా ఏ రకంగా పూజ అనేది చేసుకున్నాను, ఏ రకంగా పాలని పొంగించుకున్నాను, బయట వేసుకున్న ముగ్గులు అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా వాచ్ చేయండి. సో వాచ్ చేసాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించినట్టుగా బిర్యాన్న మంచిగా ముగ్గులు వేసుకున్నాను. ఈరోజు శుక్రవారం కూడా కాబట్టి సో మంచిగా ముగ్గులు వేసుకుని అటు ఇటు గుమ్మానికి కూడా పసుపు పసుపు బొట్లు పెట్టుకొని అదేవిధంగా జాజుతో కూడా మంచిగా ముగ్గులు అనేవి వేసుకున్నానండి. సో ఆ తర్వాత నేను నిత్య దీపారాధన కూడా సెట్ చేసుకున్నాను. సో దీనికన్నా ముందు ఏంటంటే పాలను పొంగించుకున్నానండి. సో పాలు కూడా గ్యాస్ పై అంతా క్లీన్ చేసుకుని పసుపు రాసుకుని బొట్లు పెట్టుకొని సో అక్కడ కూడా మంచిగా ముగ్గు అనేది వేసుకొని సో తపాలకు కూడా మంచిగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని సో తపాలు అనేది దండం పెట్టుకొని పొయ్యి మీద పెట్టి సో ఆవుపాలు అనేది ప్యాకెట్ చింపి అందులో వేసుకున్నాను పాలు. సో పాలు అనేవి మరుగుతున్నప్పుడు సో మూడుసార్లు మంచిగా పాలు అనేవి పొంగిపించానండి. తర్వాత నా హస్బెండ్ పేరు, అదేవిధంగా నా పేరు, మా అబ్బాయి పేరు చెప్పుకొని సో నెయ్యి కలుపుకున్న రైస్ అనేది సో అందులో వేసుకున్నాను. సో దీన్ని కూడా మనం చెరుకు ముక్కతో కలపాలి కాబట్టి సో చెరుకు ముక్క అనేది రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో చాకుతో ఈజీగానే అయిపోతుందండి. చాకు పెట్టి మన దగ్గర గోటం ఉంటుంది కదా సో వెల్లుల్లి గట్ట దంచుకునేది, సో అలాంటి దాంతో మనం కట్ చేసుకున్నామంటే రెండు పీసెస్ అనేది అయిపోతుంది. సో అందులో ఒక ముక్కని నేను గరిటి కింద ఉపయోగించుకొని సో పర్వణం అనేది వండించుకున్నాను. తర్వాత నిత్య దీపారాధన అని చేసేసుకొని సో మంచిగా పూజ చేసుకుని అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారి కూడా పూజ అంతా అయిపోయాక ప్రశాంతంగా ఇంతకుముందే సో తులసి అమ్మవారి దగ్గర కూడా పూజ అని చేసుకున్నాను. సో తులసి అమ్మవారి దగ్గర ఎందుకు పెట్టుకోలేదంటే మాది కొంచెం ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి సో విపరీతమైన గాలి అండి. సో గాలికి అస్సలు దీపం కూడా ఆగట్లేదు. నేను పెట్టే తులసి అమ్మవారి దగ్గర దీపం కూడా అలాగే కొండకపోతూనే ఉంది. సో అంత విపరీతమైన గాలి. సో అందుకని చెప్పి నేను మా సెకండ్ బెడ్రూమ్లోనే డైరెక్ట్గా సన్ రైజెస్ ఉంటాయి కదండి, సో ఆ బెడ్రూమ్కి డైరెక్ట్గా వస్తుంది, మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. సో ఆ రకంగా సెట్ చేసుకున్నాను నేను. సో ఇప్పటి వరకు ఈ వీడియో అంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. పాలు పొంగించడం కూడా సూర్యోదయం కాకముందే పాలను పొంగించేసుకున్నానండి. సో నిత్య దీపారాధన, తులసమ్మవారి పూజ, పూజ అంతా అయిపోయాక సో ప్రశాంతంగా అక్కడ నేను ఎక్కడైతే సూర్యకిరణాలు వస్తున్నాయో అక్కడ మంచిగా సర్దుబాటు అనేది చేసుకున్నాను. సో రథం ముగ్గు అనేది మీకు ముందు రోజున వీడియోలో చూపించాను. సో రథం ముగ్గు వేసుకొని అదేవిధంగా రెండు పీటలు పెట్టుకొని సో ఎరుపు వస్త్రం అని పరుచుకొని రెండు పెద్ద కుందులు పెట్టుకున్నాను నేను, ఇత్తడి కుందులు. సో అదేవిధంగా స్వామివారి యొక్క చిత్రపటానికి మాల వేసుకొని ఎరుపు పూలతో అలంకరించుకున్నాను. అదేవిధంగా నా దగ్గర స్వామివారి యొక్క ఫేస్ కూడా ఉన్నదండి. సో అది కూడా గంధం కుంకుమతో అలంకరించుకున్నాను. సో రథం చేసుకుని సో చిన్న నాకు చిక్కుడాకులు చాలా తక్కువ ఉన్నాయి చెప్పాను కదా, సో అందుకని చెప్పి తమలపాకు పెట్టుకుని సో మధ్యలో కరెక్ట్గా సూర్యభగవానుడు అనేవి వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. సో నెయ్యితో రెండు దీపాలు అనేవి పెట్టుకున్నానండి. దీపంలో కూడా ఎరుపు పూతలు వేసుకున్నాను. అదేవిధంగా ఒక సైడ్కు గోధుమల దీపారాధన కూడా చేసుకున్నాను. ఇందులో కూడా 7 ఆకులు అనేవి పెట్టుకున్నాను, ఒక ఆకు కిందకి పెట్టుకున్నాను. చుట్టూ 6 ఆకులని పెట్టుకొని గంధము కుంకుమ పెట్టుకొని సో గోధుమలు కూడా 3 పుడికిలు గోధుమ వేసుకుని మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బొత్తులు వేసుకుని సో దీపారాధన చేసుకున్నాను. అదేవిధంగా సో 7 చిక్కులు వేసుకొని 7 చిక్కుళ్ళు కూడా నేను వండిన నైవేద్యం అనేది పెట్టుకుని వండుకున్నాను పెట్టాను. అదేవిధంగా సపరేట్గా నైవేద్యం పెట్టాను. మళ్ళీ స్వామివారికి ఏమి ఫలదానం పెట్టుకున్నాను, వినాయకుడి పూజ చేసుకున్నాను. సో గరికి కూడా ఈసారి బాగా దొరికిందండి. సో గరికతో కూడా పూజనే చేసుకున్నాను. సో అదేవిధంగా 7 చిక్కుళ్ళలో కూడా కొద్ది కొద్దిగా పరమన్నము, ఒక రేగిపండు, ఒక ఖర్జూరం పండు అన్నిట్లో పెట్టాలి. సో ఈ రకంగా మంచిగా పూజ మంచిగా చాలా బాగా పూజ అనేది అయిపోయిందండి. పూజ అంతా కూడా సో ఎరుపు అక్షతలు, ఎరుపు పువ్వులు ఉపయోగించుకున్నంత మంచిగా పూజనే చేసుకున్నాను. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే కులదేవి చెంబు కూడా పెట్టుకున్నానండి పూజ మంచిలోని. సో పెట్టే రెండు పెద్ద ఎత్తడి గుండుల్లో మట్టుగా నార్మల్ నూనె వేసుకొని దీపారాధన చేసుకున్నానండి. గోధుమ దీపారాధన కూడా నార్మల్నే నూనె వేసుకునే చేసుకున్నాను. సో రిమైనింగ్ రెండు దీపాలు కూడా నెయ్యి దీపాలతోనే దీపారాధన చేసుకున్నాను. అదేవిధంగా స్వామివారికి ఇష్టమైన ఎరుపు రంగులో ఉన్నవి యాపిల్స్ అనే నైవేద్యం పెట్టుకున్నానండి నేను. ఆ కిస్మిస్ అనేది పెట్టుకున్నాను. అదే కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలం అన్ని ఇచ్చుకున్నానండి. చాలా బాగా పూజనే జరిగింది. సో టైం 10 లోపల అయిపోవాలి కాబట్టి సో 10 లోపల పూజనే చాలా బాగా అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా అయినా అంటే మెయిన్ ఇక్కడ రథసప్తమికి ఏంటంటే పాలు అనేవి పొంగించడం మెయిన్. సో ఆ నైవేద్యం అనేది మెయిన్ అండి. అది పొంగించిన తర్వాత నిదానంగానే మనం పూజనే చేసుకోవచ్చు. కానీ నాది 9:30 లోపల అయిపోయిందండి పూజ అంతా. సో 9:30 లోపల మొత్తం పూజ అయిపోయింది, నిత్య పూజ కానీ తులసి అమ్మవారి దగ్గర పూజ కానీ. సో ఎందుకు పెట్టుకోలేదు కూడా మీకు రీజన్ పెట్టండి. కనీసం మీకు కనిపిస్తుంది కూడా మా అమ్మవారు పైన ఉంటారు, తులసి అమ్మవారు కింద, ఇది అంతా సెట్ చేసుకున్నాను. మీకు వీడియోలో కూడా కొన్నిటి దగ్గర బాగా కనిపిస్తుందండి సూర్యకిరణాలు ఇలాగ అంటే పూజ చేసే స్థలానికి ఎంత నీట్గా స్ట్రైట్గా వస్తున్నట్టు కూడా. సో అందుకని పూజ ఇక్కడే చేసేసుకున్నాను నేను.
నేను కూడా ఎరుపు రంగు చీర అనేది కట్టుకున్నానండి. సో నేను కూడా మంచిగా పూజ చేసుకున్నాను. మీరు చూస్తే కూడా చిక్కుడు రథంలో కూడా సో స్వామివారు కూడా ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి. అదేవిధంగా చిక్కుడికాయలు కూడా గంధము కుంకుమతో కూడా మంచిగా అలంకరించుకున్నాను నేను. మీకు రథసప్తమి పూజా పద్ధతి బుక్ అనేది దొరుకుతుందండి, పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. నేను కొన్నెక్కునే ఇప్పుడు సూర్యభగవాన్ ఫేస్ కూడా మన పూజా స్టోర్లో అవైలబుల్ ఉందండి. ఎందుకంటే మనం రిమైనింగ్ సండేస్ కూడా మనం పాలు పొంగించుకొని మంచిగా పూజన చేసుకోవచ్చు సూర్యభగవానుడికి. మీకు ఒకవేళ సూర్యభగవాన్ సంబంధించి ఎరుపు ఒత్తులు కానీ, ఈ ఫేస్ కానీ, చిత్రపటాలు కానీ, బెల్లం కానీ, గోధుమలు కానీ, ఇంకా ఎలాంటి పూజకు సంబంధించిన కావాలనుకుంటే మన పూజా స్టోర్లో సంప్రదించండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పూజా సామాగ్రి షాపు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను. మరి చూసారు కదండి వీడియో, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే. మళ్ళీ ఒక మంచి వీడియో మమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజే నాసుకునే భవంతు.